ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై రెండవ గురువారము మొదటి పట్టణము పుణిత పౌలు గారు కొరెంతీయులకు రాసిన మొదటి లేఖ మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై మూడవ వచనం వరకు ఎవడు తనను తాను మోసగించుకొనరాదు మీలో ఎవడైనా లౌకికమైన విలువలను బట్టి తనను వివేకిగా ఎంచుకొననేని నిజముగా వివేకవంతుడగుటకు అతడు అవివేకి కావలేయును ఏలన ఈ లోకముచే వివేకముగా పరిగణింపబడినది దేవుని దృష్టిలో అవివేకము పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నట్లుగా వివేకవంతులను వారి తెలివితేటలలోనే దేవుడు బంధించును వివేకవంతుల ఆలోచనలు శూన్యములని ప్రభువునకు తెలియను అని పరిశుద్ధ గ్రంథమున చోట చెప్పబడినది కనుక మానవుల చేతలను గూర్చి ఎవడు గొప్పలు చెప్పరాదు నిజమునకు అంతయు మీదే అపోలో పేతురు పౌలు ఈ ప్రపంచము జీవన్ మరణములు వర్తమానము భవిష్యత్తు ఇవి అన్నీ మీవే మీరు క్రీస్తుకు చెందినవారు క్రీస్తు దేవునకు చెందినవాడు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి వచనము వరకు యేసు ఒక పర్యాయము గిన్నేసరేతు సరస్సు తీరమున నిలిచియుండగా జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయన ఎద్దుకు నెట్టుకొనుచూవచ్చిరి ఆయన అచ్చట రెండు పడవలను చూచెను జాలరులు వాని నుండి దిగి తమ వలలను శుభ్రపరచుకొనుచుండిరి అందులో ఒకటి సిమోను పడవ యేసు ఆ పడవ నెక్కి దానిని ఒడ్డున నుండి లోనికి త్రోయమని కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించెను ఉపదేశించుట ముగించిన పిదప యేసు సిమోనుతో మీరు పడవను ఇంకను లోతునకు తీసుకుని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు అనెను అందుకు సిమోను స్వామి మేము రాత్రి అంతయు శ్రమించితిమి కాని లేదు అయినను మీ మాట మీద వలలను వేసేదము అని ప్రత్యుత్తరమిచ్చెను వల వేయగానే వల చినుగునన్ని చేపలు పడెను అంతట జాలరులు రెండవ పడవలోనున్న తమ తోడివారిని వచ్చి సహాయము చేయుడని సైగ చేసిరి వారు వచ్చి రెండు పడవలను చేపలతో నింపగనే పడవలు మునుగునట్లు ఉండెను సిమోను పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి ప్రభు నేను పాపాత్ముడను నన్ను విడిచిపండు అని పలికెను ఇన్ని చేపలు పడుట కాంచి సిమోను అతని తోడివారు ఆశ్చర్యపడిరి సిమోనుతో ఉన్న జబదాయి కుమారులగు యాకోబు యోహానులు అట్లే ఆశ్చర్యపడిరి యేసు అప్పుడు సిమోనుతో భయపడవలదు ఇక నుండి నీవు మనుషులను పట్టువాడువై ఉందువు అనెను ఆ జాలరులు పడవలను ఒడ్డునకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు గాక